Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీలో అంతే చంద్రబాబు కూడా ఏం చేయలేరేమో. తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలలో నాయకత్వ సమస్య ఉంటే మరికొన్ని చోట్ల వర్గపోరు ఉంది. విశాఖ జిల్లాలో టీడీపీ రాజకీయ ముఖచిత్రం ఇది. టీడీపీకి విశాఖ ఉత్తరం, దక్షిణం, భీమిలి, చోడవరం, యలమంచిలి, మాడుగుల వంటి చోట్ల లీడ్ చేసే నాయకులు కనిపించడం లేదు. అదే సమయంలో కొన్ని చోట్ల మాత్రం బహునాయకత్వం పార్టీకి చికాకు తెప్పిస్తోంది. అలాంటి వాటిలో గాజువాక, పెందుర్తి, పాయకరావుపేట, అనకాపల్లి ఉన్నాయి. ఇక్కడ పాతవారిని కాదని, తమకు టికెట్లు ఇవ్వాలని నాయకులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే రూరల్ జిల్లా ముఖద్వారంగా ఉన్న అనకాపల్లిలో టీడీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎక్కువైపోయారు. అనకాపల్లిలో సీనియర్ మోస్ట్ నేతగా బుద్ధా నాగేశ్వరరావు ఉన్నారు. నిజానికి ఆయనకే 2014లో టికెట్ ఇవ్వాలి, కానీ పెందుర్తికి చెందిన పీలా గోవింద సత్యనారాయణకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు. ఈయన ఒక మాజీ మంత్రి పలుకుబడితో టికెట్ తెచ్చుకున్నారు. పైగా అంగబలం, అర్ధబలం గట్టిగా ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. దాంతో టీడీపీని నమ్ముకున్న జగదీశ్వరరావుని చంద్రబాబు నచ్చచెప్పి పక్కన పెట్టారు. 2019లో టికెట్ ఇస్తామని నాడు చెప్పినా మరోసారి పీలాకే చంద్రబాబు టికెట్ ఇచ్చారు. అప్పటికి వైసీపీ దూకుడుగా ఉండడంతో పీలా అయితేనే ధీటుగా ఎదుర్కొంటాడని భావించి చంద్రబాబు అలా చేశారు. ఇలా 2019లో కూడా అన్యాయం జరిగింది. నాగ జగదీశ్వరరావుని 2019 ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీగా చంద్రబాబు పంపించారు. 2 ఏళ్ల కాలానికి మాత్రమే మిగిలి ఉన్న ఆ పదవి కాస్త తాజాగా అయిపోయింది. దీంతో మాజీ అయిన బుద్ధ వచ్చే ఎన్నికల కోసం ఎమ్మెల్యే టికెట్కి పోటీ పడుతున్నారు. తాను చంద్రబాబు మాట విని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేశానని, ఈసారి చంద్రబాబు తప్పకుండా తనకే టికెట్ ఇచ్చి ఆదరిస్తారని బుద్ధ నమ్మకంగా ఉన్నారు. దానికి తోడు ఆయన ఇప్పటి నుంచే దూకుడు చేస్తున్నారు. తాను ఎమ్మెల్సీగా ఉన్న కాలంలో బలంగా టీడీపీ వాయిస్ వినిపించి హైకమాండ్ మన్ననలు అందుకున్నానని కూడా ఆయన చెప్తున్నారు. ఇక్కడ విషయం ఉంది. నాగ జగదీశ్వరరావు అనకాపల్లికి చెందినవారు. ఆయన పక్కా లోకల్. దాంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి టికెట్ ఇస్తే ఈసారి ఊరుకోమని కూడా గట్టిగా చెబుతున్నారు. అవసరమైతే పీలాకు, పెందుర్తిలో టికెట్ ఇవ్వమని కూడా కోరుతున్నారు. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. పైగా మరో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ కూడా ఆశ పెట్టుకున్నారు. దాంతో అక్కడ పీలాకు హుళక్కేనని అంటున్నారు. దాంతో పీలా తనకు కూడా అనకాపల్లి టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. ఇద్దరి మధ్యన టీడీపీ రెండుగా చీలిపోయింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీకి ఈ కొత్త గొడవలు అవసరమా అని సీనియర్లు అంటున్నారు. మొత్తానికి ఈ లొల్లి ఎలా తీర్చాలో అధినాయకత్వమే ఆలోచించాల్సి ఉంది.